ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. నీటిని భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. గంగమ్మ తల్లి, నదీమాత అని పూజిస్తారు. సప్త నదులు, జీవనదులు భారతదేశంలో ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, ఇలా ఎన్నో జీవనదులు ఉన్నాయి. కానీ ఈనాడన్నీ కలుషితమైపోయాయి. ప్రభుత్వాలు, మానవులు చేస్తున్న తప్పిదాల వల్ల నదీ జలాలన్నీ కలుషితమైపోతున్నాయి. పుష్కరాలంటూ, కుంభమేళాలంటూ లక్షల కోట్ల మంది జనం నదుల్లో మునిగితే పువ్వులు, ఆకులు, కుంకుమలు, పసుపులు మొదలైనవన్నీ చల్లితే నదులు కలుషితం కావా? టన్నుల కొద్దీ శవభస్మాలు నదుల్లో కలిపితే, ఎముకలు కలిపితే నదీ జలాలు పవిత్రంగా, శుద్ధంగా ఎలా ఉంటాయి? అందుకే మనువు ఒక శ్లోకంలో నదీ శుభ్రత గురించి మనకు తెలియజేశాడు. నాప్సు మూత్రం పురీషం వా స్థీవనం వా సముత్సృజేత్ ఆమేధ్యలిప్తమన్యద్వా లోహితం వా విషాణి వా. నీటిలో చెరువు నీరు కావచ్చు, నదీ జలం కావచ్చు, సరోవరం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ నీటిలో మూత్రము విసర్జించకూడదు, మల విసర్జన చేయకూడదు, అలాగే ఉమ్మివేయడం కూడా పనికిరాదు. అపవిత్రమైన, అశుద్ధమైన వస్తువును కానీ, పదార్థాన్ని కానీ దేన్ని నీటిలో వేయకూడదు. రక్తము, మాంసము లేదా అవి అంటిన బట్టలు కానీ, వస్తువులు కానీ, పదార్థాలు కానీ నీటిలో వేయకూడదు. విషము కానీ, విషలిప్తమైన వస్తువులు, పదార్థాలు కానీ నీటిలో వేయకూడదు. ఈ రకంగా నీటిని శుద్ధిగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. ఇంత కట్టుదిట్టంగా మహర్షి మనువు జల పవిత్రత గురించి బోధిస్తున్నాడు. ఈనాడు ఇటువంటి నియమాలేవి పాటించకుండా బట్టలు ఉతకడం, రకరకాల రసాయన సబ్బులతో శుభ్రం చేయడము, ఒంటికి కూడా స్నానం సబ్బుల పేరుతో రుద్దుకొని స్నానం చేయడము, ఇక ఫ్యాక్టరీల కాలుష్యాలు నదుల్లో కలిసిపోవడము, ఇలాంటివి చెప్పడానికి వీలే లేదు. ఈనాడు మనం చదివే చదువుల్లో నదులను, చెరువులను పవిత్రంగా ఎలా కాపాడుకోనాలో అటువంటి పాఠాలే లేవు. అందుకే ఈనాడు జల కాలుష్యము ముఖ్యమైన సమస్య అయింది. లక్షల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న గంగానది శుద్ధము కాలేకపోతుంది. కనుక మనిషి చేసిన తప్పులకు అనేక జీవులు శుద్ధమైన జలం లభించక బాధలు పడుతున్నాయి. కనుక నదిని, మాత అని ఆరతులిచ్చి కొబ్బరికాయలు కొడితే సరిపోదు. ఆ నదీ జలాలను పవిత్రంగా, శుద్ధంగా కాపాడాలి. అదే నిజమైన పూజ, అదే నిజమైన ఆరతి, అదే నిజమైన విశ్వాసం. అప్పనంగా కష్టపడకుండా పుణ్యం రావాలంటూ నదిలో పువ్వులు, ఆకులు, చెత్త, చెదారము అన్నీ వేసి అశుభ్రం చేస్తే అది పాపమే అవుతుంది తప్ప పుణ్యకార్యం కాదు. కనుక మనము అసలైన పూజను మర్చిపోయి స్వార్థపరమైన పూజలు చేస్తున్నాము. ఈ పూజల వల్లనే నదీ జలాలు కలుషితమైపోతున్నాయి.
ప్రభుత్వ నివేదికలు కూడా చెప్తున్నాయి. విశేషమైన పర్వదినాల్లో, సందర్భాలలో, పుష్కరాలలో లక్షల కోట్ల జనం తాకిడి వల్ల నదీ జలాలు కలుషితమైపోతున్నాయి, కాలుష్య శాతం పెరిగిపోతుంది అని నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి మనము నదీ జలాలను కాపాడుకోలేకపోతే, శుభ్రమైన నీరు లేక ఆరోగ్యం నశించి అంటురోగాల పాలై అల్పాయుష్కులం అవడం తప్పదు. అందుకే మనము నది ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితము, మన నాగరికత అంత పవిత్రంగా ఉంటుంది, మన మనస్సు కూడా పవిత్రంగా ఉంటుంది అని తెలుసుకొని దాన్ని కాపాడుదాము. మనవు చెప్పినటువంటి ఈ సూత్రాలను అవసరమైతే ఫలకాలపైన రాసి ఆయా స్థానాలలో స్థాపించాలి కూడా. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీమతి పత్తిగారి అరుణ, ప్రభాకర్ దంపతులు, విశ్రాంత ఉపాధ్యాయులు, చిరునామా 5-1-92/5/6/D, గణేష్ నగర్, సంగారెడ్డి, 5020/01, ఫోన్ నంబర్ 9642424268.